ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। సో మనం 31వ అధ్యాయం మూడవ స్కందం 31వ అధ్యాయంలో ఉన్నాము. శిశువు యొక్క ప్రేయర్స్ ని మనము చేస్తున్నాము. అయితే ఒక రెండు శ్లోకాలు చదువుకున్నాం. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా ప్రేయర్ చేస్తాడు అనేటువంటిది రెండు శ్లోకాలు చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి ఆ రెండు శ్లోకాలను కూడా రీక్యాప్ చేసుకొని శిశువు యొక్క ప్రేయర్స్ ని కంటిన్యూ చేద్దామండి. సో మొదటగా శిశువు ఏమనుకుంటున్నాడండి అంటే, తల్లి గర్భంలో ఉండి మాయ యొక్క ఏర్పాటు వలన, అంటే మాయ యొక్క ఏర్పాటు అంటే ఇప్పుడు నేను కర్మలు చేశాను, కర్మ బంధనాలను అనుభవిస్తున్నాను, ఈ కర్మ బంధనాల వల్ల నేను మళ్ళీ తిరిగి జన్మను పొందుతున్నాను అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం. అయితే ఈ మాయ యొక్క ఏర్పాటు వలన నేను మళ్ళీ గర్భంలోకి వచ్చాను. అలా రావడం వలన ఒక నిమిషం, మొదటిది ఏమనుకుంటున్నాడు, ఫస్ట్ శ్లోకంలో ఏమనుకుంటున్నాడు అంటే నానా బాధలు అనుభవిస్తున్నాడు, గర్భంలో నానా బాధలు అనుభవిస్తున్నటువంటి జీవుడు ఎవరైతే దేవాది దేవుడు ఈ భూమి మీదకి అనేక అవతారాలను దాల్చి వస్తారో అలాంటి దేవాది దేవుడు పాద పద్మాలను ఆశ్రయిస్తాను నేను, అప్పుడైనా కానీ నాకు ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉంటుంది అని చెప్పేసి మొదటగా శిశువు ఫస్ట్ ప్రేయర్లో అలా చేశారు. ఎందుకు అంటే ఆ దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తే తప్ప నాకు ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కలగదు అని చెప్పేసి ఆయన భావించారు. ఆ తర్వాత ఈ మాయ యొక్క ఏర్పాటు వల్ల నేను ఈ తల్లి గర్భంలోకి వచ్చాను, ఇక్కడ నాతో పాటు పరమాత్మ కూడా నిలిచి ఉన్నాడు, అయినా కానీ ఈ బాధలన్నిటికీ నేనే అనుభవిస్తున్నాను కానీ పరమాత్మకి అలాంటివి ప్రభావితం చేయవు, ఈ బాధలన్నీ కూడా ప్రభావితం చేయవు అని చెప్పేసి అలాంటి దేవదేవునికి, అలాంటి భగవానునికి ఆయన వందనాలని అర్పిస్తున్నారు. సో ఈ రెండు శ్లోకాలు మనం చూసాము, 14వ శ్లోకం ఇప్పుడు చూద్దామండి. యః పంచభూత యః పంచభూత రచితే రహిత శరీరే యః పంచభూత రచితే రహిత శరీరే చన్నో అథేంద్రియ గుణార్థ చిదాత్మకోహం చన్నో అదే అయథేంద్రియ గుణార్థ చిదాత్మకోహం తేనా వికుంఠం అహిమానం ఋషిం తమేవం తమేనం తేనా వికుంఠమహిమానం ఋషిం తమేనం వందే పరం ప్రకృతి పురుషయో పుమాంసం వందే పరం ప్రకృతి పురుషయో పుమాంసం పాంచభౌతికము దేహమున నిలిచి ఉన్న కారణమున నేను దేవదేవుని నుండి వేరై ఉన్నాను, కనుకనే నేను నిజమునకు దివ్యుడనైనను నా గుణములు ఇంద్రియములు దురుపయోగములైనవి, ప్రకృతికి మరియు జీవునకు పరుడైనందునను భౌతిక దేహరహితుడైనందునను దివ్య గుణ భూషితుడైనందునను ఆ దేవదేవునికి నేను వందనములను వసుకుచున్నాను. సో ఈ శ్లోకంలో ఈ యొక్క శిశువు రెండు విషయాలను చెప్తున్నారు. ఒకటి, ఆయన యొక్క నిజస్థితిని తెలియజేస్తున్నారు. ఆయన నిజస్థితి నుంచి భగవంతుడిని ఏ విధంగా వేరు చేస్తున్నారో ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే భగవంతుడి యొక్క స్థితి, జీవుడి యొక్క స్థితి రెండింటినీ తెలియజేస్తున్నారు అనమాట. ఒకటి పాంచభౌతిక దేహంతో, అంటే స్థూల దేహంతో, ఈ స్థూల దేహంతో నిలిచి ఉన్నటువంటి కారణంగా నేను దేవదేవుడి నుంచి వేరైపోయాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనకు ఒకవేళ కనుక స్థూల దేహం లేకపోతే మనం భగవద్ధామంలో ఉంటాము. సో భగవద్ధామంలో ఉంటే భగవంతుడితో ఉంటాము. సో ఎప్పుడైతే మనం భగవంతుడి నుంచి వేరైపోయామో అప్పుడు మనం భౌతిక లోకంలోకి వస్తాం. భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు మనకి భౌతిక శరీరం అనేది ఉంటుందన్నమాట. అంటే భగవద్ధామం నుంచి వేరు చేసింది మనల్ని ఏమిటి అంటే ఈ పాంచభౌతిక శరీరం. దాని కారణంగా నేను భగవంతుడి నుంచి వేరైపోయి ఉన్నాను, కనుకనే నేను గుణరూపంలో భగవంతుడితో ఏకమైనా కానీ నాకు ఈ పరిస్థితికి కారణం
నా ఇంద్రియాలను నేను దురుపయోగం చేయటం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి శిశువు ఇక్కడ అంటున్నారండి. ఆ తర్వాత భగవంతుడి యొక్క స్థాయిని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడి యొక్క స్థాయి ఏంటంట, ఈ జీవుడికి పరంగా ఉన్నది, ఈ జీవుడితోటి పోల్చలేనటువంటి, ఈ ప్రకృతికి జీవుడికి పరుడైనటువంటి వాడు. అంటే ప్రకృతే భగవంతుడు అని అనుకునేటువంటి వాళ్ళకి ఈ శ్లోకం నుంచి కూడా మనకి అర్థమైపోతుంది అనమాట భగవంతుడు ఎవరు అనేటువంటిది. ప్రకృతికి పరముగా ఉన్నటువంటిది భగవానుడు. ఈ ప్రకృతి కూడా భగవానుడి యొక్క నియంత్రణలోనే ఉంటుంది, జీవుడు కూడా భగవానుడి యొక్క నియంత్రణలోనే ఉంటారు. ఈ జీవుడికి ఈ ప్రకృతికి పరముగా ఉన్నటువంటి భౌతిక రహితుడు అంటే ఆయనకి మళ్ళా భౌతికమైనటువంటి శరీరం ఉండదు, ఆయనకి ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది అనమాట. సో ఈ భౌతిక రహితుడు అంటే కొంచెం కూడా భౌతిక రహితుడు అంటే రెండు రకాలు, ఒకటి భౌతిక శరీరం లేనటువంటి వాడు, రెండు ఈ భౌతికమైనటువంటి ఏవైతే ఈ గుణ ప్రభావం ఉంటుందో, ఈ మాయ యొక్క ప్రభావం ఉంటుందో, ఈ ప్రభావాలు భగవంతుడి మీద ఉండవు. సో ఈ రెండు రకాలుగా చూసినా కానీ భగవంతుడు జీవుడి నుంచి ప్రకృతి నుంచి వేరు చేయబడ్డాడు. సో అలాంటి భగవంతుడికి ఇంకా ఏమన్నారు, దివ్య గుణ భూషితుడైనందునను అంటే ఆయనలో దివ్య గుణాలు ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నప్పటికీ అలాంటి దేవదేవునికి నేను వందనాలని తెలియజేస్తున్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో ఓవరాల్గా ఏం తెలియజేస్తున్నారంటే భగవంతుడి యొక్క పొజిషన్, భగవంతుడికి మనకి మన యొక్క పొజిషన్ నుంచి ఏ విధంగా వేరుగా ఉన్నారు, భగవంతుడి యొక్క పొజిషన్ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. జీవుడు మరియు భగవానుని నడుమ భేదమేమనగా, జీవుడు ప్రకృతిచే ప్రభావితుడై ఉండగా ప్రకృతికి మరియు జీవునికి భగవానుడు సర్వదా పరుడై ఉండును. జీవుడు ప్రకృతి సంపర్కమునకు వచ్చినంతనే అతని ఇంద్రియములు గుణములు కలుషితమగును, కానీ భగవానుడు మాత్రం ప్రకృతి గుణయుతుడు లేదా భౌతిక ఇంద్రియ యుతుడు భౌతికేంద్రియ యుతుడు అగు అవకాశమే లేదు. అతడు ప్రకృతి ప్రభావమునకు పరుడయ్యుండి జీవుల వలె అజ్ఞానాంధకారమును తోయబడుకుంటుటయే దానికి కారణము. తన పూర్ణ జ్ఞానము కారణంగా అతడు ఎన్నడను ప్రకృతి ప్రభావమునకు గురికాడు. ప్రకృతి సదా దేవదేవుని ఆధీనమునందే నిలిచిన కారణమును అది అతనిని ఎన్నడను నియంత్రింపజాలదు. సో భగవంతుడి యొక్క స్థాయిని ప్రభుపాదుల వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సో జీవుడికి భగవానుడికి మధ్య భేదాన్ని ఇక్కడ మళ్ళీ తెలియజేస్తున్నారు. ఒకటి, జీవుడు ప్రకృతితోటి ప్రభావితుడైతాడు కానీ భగవంతుడు ప్రకృతితోటి ప్రభావితుడు కాడు. ప్రకృతికి మరియు జీవుడికి పరముగా ఉన్నటువంటిది భగవానుడు. అదే ఇక్కడ చెప్తున్నారు, ఒకవేళ ప్రకృతి సంపర్కంలోకి వచ్చినా భగవంతుడి మీద ప్రకృతి యొక్క ప్రభావం ఉండదు, ఎందుకంటే ప్రకృతిని నియమించేటువంటిదే భగవానుడు కాబట్టి. సో ఆ విధంగా ఇక్కడ మనం భగవంతుడి యొక్క స్థాయిని అర్థం చేసుకోవచ్చు. భగవంతుడికి ఎప్పటికీ కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలు భగవంతుడి మీద ఎప్పటికీ కూడా పనిచేయవు, ఎందుకంటే ఈ త్రిగుణాలు ప్రకృతి అంతా కూడా జీవుడు కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి. జీవుని ఉనికి అతి సూక్ష్మమైనందున అతడు ప్రకృతి ప్రభావమునకు గురయ్యే అవకాశము కలదు, కానీ మిథ్యాపూర్వకము భౌతిక దేహము నుండి అతడు విడివడినప్పుడు దేవదేవునికి గల ఆధ్యాత్మిక స్వభావమును పొందగలడు. ఆ సమయమున అతనికి మరియు భగవానునికి నడుమ ఎటువంటి గుణరీతి భేదం ఉండబోదు. కానీ ఏనాడును ప్రకృతి ప్రభావమునకు లోనుగానటువంటి శక్తివంతుడు కానందున అతడు పరిణామరీతిన భగవానునికి భిన్నుడై ఉన్నాడు. సో ఈ ప్రకృతి ప్రభావం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో, అంటే ముక్తి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మనం భగవంతుడితోటి గుణరీత్యా భేదం లేకుండా ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక స్వభావం, భగవంతుడికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్వభావం మనకు కూడా వస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు భగవానునికి అతనికి భగవానునికి నడుమ ఎటువంటి గుణరీతి భేదం ఉండబోదు. ఈ ప్రకృతి కల్మషమును ప్రక్షాళితము కావించుకుని ఆధ్యాత్మిక స్థితి యందు నిలుచుటకే భక్తి యోగ విధానము ఉన్నది. అటువంటి ఆధ్యాత్మిక స్థితి యందు జీవుడు భగవానుతో గుణరీతిని సమానుడు, జీవుడు ఎల్లప్పుడు స్వతంత్రుడే అని వేదముల యందు తెలపబడినది. అతని భౌతిక కల్మషము కేవలం తాత్కాలికమే, ముక్తుడయ్యుండుటయే అతని నిజమైనటువంటి స్థితి. శరణాగతితో ఆరంభమయ్యుడి కృష్ణ భక్తి భావన చేయ ఆ ముక్తి సాధ్యపడగలదు. కనుకనే ఇచ్చట పరమ పురుషునికి నేను వందనములను అర్పించుచున్నాను అని తెలియబడినది. అంటే జీవుడు బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఈ భూమి మీదకి భగవంతుడు పాదాన్ని మోపుతారు,
ఈ భూమి మీద ఏ భగవంతుడైతే అనేక రూపాల్లో పాదాల్లో మొక్కుతారో ఆ భగవంతుడిని నేను ఆశ్రయిస్తాను అని ఎందుకు అంటున్నాడు అంటే, ఎప్పుడైతే ఆ భగవంతుడిని ఆశ్రయిస్తారో ఈ భూమి మీదకి మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి అనమాట. సో అలాంటి పరమ పురుషునికి ఎందుకు వందనాలు తెలియజేస్తున్నారు అంటే, ఆయన్ని ఆశ్రయిస్తేనే మనకి ఆ కృష్ణ భక్తి, ఇప్పుడు శరణాగతితోనే కృష్ణ భక్తి అనేది ఆరంభమవుతుంది. కాబట్టి ఆ ఆశ్రయం అనేటువంటిది అవసరం, భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉండడం అనేటువంటిది కృష్ణ భక్తికి మొదలు. సో ఎప్పుడైతే అది మొదలవుతుందో ఆ భక్తే మనల్ని ముక్తి మార్గానికి తీసుకువెళ్తుంది. అందుకనే ఈ శిశువు కూడా నేను భగవంతుడిని ఆశ్రయిస్తాను, భగవంతుడికి వందనాలు తెలియజేస్తాను అని చెప్పేసి అంటున్నారు. యన్మాయయోరు గుణకర్మ నిబంధనేస్మిన్, యన్మాయయోరు గుణకర్మ నిబంధనేస్మిన్, సాంసారికే పధీ చరం స్తదభిశ్రమేణ, సాంసారికే పథీ చరం స్తభిశ్రమేణ, నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం, నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం, యుక్త్యాకయా మహదనుగ్రహమంతరేణ, యుక్త్యాకయా మహదనుగ్రహమంతరేణ. జీవాత్మ ఇట్లు ప్రార్థించు. జీవుడు ప్రకృతి ప్రభావం అందించబడగా జన్మ మృత్యు పదమున కఠోరముగు జీవన సంఘర్షమును కొనసాగించను. తనకు భగవానునితో గల సంబంధమును అతను మరిచియుటియే ఆ బద్ధ జీవనమునకు కారణము. కనుక భగవత్ కరుణ లేనిదే అతడు ఎట్లు భగవత్సేవ ఎందు తిరిగి నెలకొనగలడు? సో భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది కూడా మనకి అవసరము. భగవంతుడి యొక్క కరుణ లేకపోతే ఈ భౌతిక ప్రకృతిలో మనము జన్మ మృత్యు అనేటువంటి ఈ సైకిల్లోనే తిరుగుతూ ఉంటాము. కాబట్టి అలాంటి భగవంతుడి యొక్క కరుణ అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. ఆయన కరుణ లేకుండా ముక్తి అనేటువంటిది సాధ్యం కాదు అనేటువంటిది చెప్తున్నారు. భగవత్ సేవ కూడా సాధ్యం కాదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా సేవ చేయాలి అంటే ఆ సేవ చేయించుకునేటువంటి వాళ్ళ యొక్క అనుమతి కూడా అవసరం అన్నమాట. ఆ విధంగా మానసిక కల్పన చే జ్ఞానాభ్యాసము చేసినంత మాత్రమైన జీవుడు భవబంధం నుండి ముక్తిని పొందునని మాయావాద తత్వవేత్తలు పలుకుదురు. కానీ జీవుడు ముక్తిని బడినది భగవత్కరుణ చేతనే కాని జ్ఞానముతో కాదు అని ఇచ్చట తెలపబడింది. అంటే ఎన్నో శాస్త్రాలు చదివినంత మాత్రాన, లేకపోతే పుస్తకాలన్నీ తిరిగేసి ఏ పాస్ టైం గురించి ఎవరు ఎక్కడ ఏం అడిగినా కానీ ఎవరైనా సరే సమాధానం చెప్పగలిగినంత జ్ఞానాన్ని పెంపొందించుకున్నంత మాత్రాన ముక్తి రాదు అని చెప్తున్నారు. సో ముక్తి రావాలి అంటే భగవత్ సేవ కావాలి. భగవత్ సేవ చేయాలి అంటే భగవంతుడు మనకి అనుగ్రహించాలి. సో భగవంతుడు అనుగ్రహించకుండా అంటే భగవంతుడి యొక్క కరుణ లేకుండగా మనకి ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఆ జ్ఞానంతో మనం భగవద్ధామానికి వెళ్ళలేము. ఒకవేళ మానసిక కల్పనాపరులు అంటే ఎవరండి? మాయావాదులు. ఈ మాయావాదులు ఏం చెప్తారు? మీకు జ్ఞానం ఉంటే చాలు, జ్ఞానమే అన్నిటికంటే ముఖ్యము, జ్ఞానయోగమే అన్నిటికంటే. ఇప్పుడు భగవద్గీతను అంతా చదివి కూడా కృష్ణుడు కంక్లూజన్ స్టేట్మెంట్లో కూడా చెప్తారు, 18వ చాప్టర్లో చెప్తారు, 9వ చాప్టర్లో చెప్తారు, ఏ చాప్టర్లో ఎన్ని చోట్ల భగవంతుడు కంక్లూజన్గా భక్తి యోగి మన్నా అనేటువంటి విషయం చెప్పినా కానీ మరి అది వాళ్ళకి ఎందుకు అర్థం కాదో, అందులో ఉన్నటువంటి కష్టం ఏంటో మనకు తెలియదు. వాళ్ళు మాత్రం జ్ఞానయోగం మిన్నా అని అంటారు. మరి అలా జ్ఞానాన్ని తెలుసుకున్నంత మాత్రం కూడా ఇక్కడ కూడా ఈ శిశువు యొక్క ప్రార్థనలో కూడా మనకు అర్థమవుతుంది, జ్ఞానం ఎంత ఉన్నా కానీ భగవంతుడి యొక్క కరుణ లేకుండా ముక్తి సాధ్యం కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. మానసిక కల్పన ద్వారా బద్ధజీవుడు పొందినటువంటి జ్ఞానము సదా అసంపూర్ణమై ఉండి పరతత్వమును తెలుసుకున్న జాలకుండును. శ్రీకృష్ణ భగవానుని కరుణ లేనిదే మనుషుడు అతన్ని గాని లేదా అతని నిజరూపమును గుణమును నామమును గాని ఎరుగజాలడు అని చెప్పబడినది. భక్తి యోగమున నిలువరాని వారులు వేలాది సంవత్సరములు కల్పనము కావించచు పోయినను పరతత్వపు స్వభావమును మాత్రం అవగతము చేసుకున్న జాలరు. కొన్ని వేల సంవత్సరాల పాటు జ్ఞానాన్ని సముపార్జించినా కానీ పరతత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది భక్తి యోగంలో లేకపోతే సాధ్యం కాదు అని చెప్తున్నారు. కేవలం భగవత్ కరుణ ద్వారా మనుషుడు పరతత్వపు జ్ఞానమును బడిసి ముక్తిని పొందును. ప్రస్తుత సమయమున మాయచే ఆచ్ఛాదితులమై ఉన్నందున మన స్మృతి నశించి ఉన్నది. ఎందులకే ఈ రీతి భగవాను చే ప్రకృతి ప్రభావం ఉంచబడితిమి అని ఎవరైనా నువ్వు వాదించే అవకాశము కలదు. ఆ విషయమును భగవద్గీత ఎందు వివరించుచు ఎవరైనను శ్రీకృష్ణ భగవానుడు
నేను ఎల్లరి హృదయములయందు విరాజమానుడనై ఉన్నాను, నా వలననే మనుషుడు స్మృతికి గురి అయి ఉన్నాడు లేదా జ్ఞానమును కలిగి ఉన్నాడు అని పలికెను. అనగా పెద్ద జీవుని విస్మృతియు భగవాను యొక్క నిర్దేశముననే కలుగుచున్నది. ప్రకృతిపై ఆధిపత్యము చలాయించకోరినప్పుడు జీవుడు తనకు గల సూక్ష్మకు స్వతంత్రమును దుర్వినియోగపరచును. మాయగా పిలవబడే ఈ స్వతంత్రపు దుర్వినియోగము ఎల్లప్పుడూ ఉండనే ఉన్నది. లేనిచో స్వతంత్రము అన్నది లేనేలేదు. మనుషుడు యుక్తముగా వాడవచ్చును లేదా అనుచితముగా వాడవచ్చును అనియే స్వతంత్రము అన్నది సూచించును. అది అచలమైనది కాదు, క్రియాశీలమైనది. అనగా స్వతంత్రము యొక్క దుర్వినియోగమే మాయా ప్రభావమునకు కారణమై ఉన్నది. సో శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్పినట్లు అందరి యొక్క మరుపుకు కూడా నేనే కారణము అని చెప్పారు. అందరికీ ఉన్నటువంటి జ్ఞానానికి కూడా నేనే కారణము అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశారు. ఒకవేళ మనకి మరుపు అనేది లేకపోతే మనకు ఉన్నటువంటి స్వతంత్రాన్ని ఉపయోగించుకోలేము. మనకున్నటువంటి స్వతంత్రం ఏదైతే ఉందో, అంటే మనకి ఈ ఈ భౌతిక లోకంలోకి రావాలి లేకపోతే ఈ భౌతికమైనటువంటి సుఖాలని అనుభవించాలి అనేటువంటి ఈ కోరిక ఏదైతే ఉందో అది తీర్చుకోవాలి అంటే మన యొక్క నిజస్థితిని మనం మర్చిపోవాలి. ఓకే, సో ఎప్పుడైతే అది మర్చిపోలేమో అప్పటి వరకు మనకి ఆ స్వతంత్రతను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకనే భగవంతుడు మనకి ఆ మరుపుని కలిగజేస్తారనమాట. అయితే ఆ స్వతంత్రాన్ని కనుక మనం దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం మాయ యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతాం. అతిశక్తివంతమైనటువంటి మాయా ప్రభావమును దాటుట అతి కష్ట కార్యము అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కానీ తనకు శరణు నొందిన వారులు దానిని సులభముగా దాటగలరు అని ఆ దేవదేవుడు నుడివెను. అనగా దేవదేవుడు ఒక శ్రీకృష్ణుని శరణు పొందినటువంటి వారు ఎవరైనను ప్రకృతి ప్రభావమును అధిగమించగలరు. భగవత్ సంకల్పమునే జీవుడు మాయా ప్రభావమును ఉంచబడును అని ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. కనుకనే ఆ బంధము నుండి ఎవరైనా బయటపడగోరినచో కేవలం దేవదేవుని కరుణ చేతనే అది సాధ్యము కాగలదు. ప్రకృతి ప్రభావమున గల జీవులు జీవుల కర్మలు ఇచ్చట వివరించబడినవి. ప్రతి బద్ధ జీవుడును ప్రకృతి ప్రభావం వివిధ రకములకు కర్మలయందు నెలకొని ఉన్నాడు. ఇంద్రియ భోగార్థమై నామామాత్ర సౌకర్యములను సృష్టించుటలో బద్ధ జీవుడు ఎంత అద్భుతముగా శక్తివంతుడై పనిచేయుచున్నాడో భౌతిక జగమున మనము గాంచవచ్చును. కానీ భగవానునికి తాను నిత్య సేవకుడునని తెలుసుకున్నటే అతని నిజస్థితి. అతడు వాస్తవముగా పూర్ణ జ్ఞానమునందు నెలకొనినప్పుడు దేవదేవుడే పరమ ఆరాధ్యుడనియు జీవుడు అతని నిత్య సేవకుడనియు తెలుసుకును. ఈ జ్ఞానము లేనప్పుడు అతడు భౌతిక కర్మలయందు నియుక్తులగును. అది ఏ అవిద్య అనబడును. అంటే ప్రకృతి ప్రభావంలోకి వచ్చి మనం చేస్తున్నటువంటి కర్మల గురించి ఇక్కడ వివరిస్తున్నారు. అయితే ఈ ప్రకృతి ప్రభావం వలనే మనం అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తున్నాము, ఇంద్రియ భోగాలను చేస్తున్నాము, ఈ ఏదైతే ఈ సౌకర్యాలను మనం అనుభవిస్తున్నాము, ఇవన్నీ టెంపరీ అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ టెంపరీ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం ఇది టెంపరీ అనేటువంటి విషయం కూడా అర్థం చేసుకోకుండా అలాంటి సుఖాల కోసమే మనం కష్టపడి పని చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము అంటే మన యొక్క నిజస్థితిని మర్చిపోవడం వల్ల. నిజస్థితి ఏమిటి అంటే భగవంతుడికి మనము నిత్య సేవకులము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవడం వల్ల. ఎప్పుడైతే ఈ మర్చిపోయి ఈ నిజస్థితిని మనం తెలుసుకోలేకపోవడం ఏదైతే ఉందో దానినే అవిద్య అని చెప్పేసి అంటున్నారు. జ్ఞానం యథేత దధాత్కమః సదేవ త్రైకాలికం స్థిరచరేష్వను వర్తితాం సహ. త్రైకాలికం స్థిరచరేష్వను వర్తితాం సహ తం జీవ కర్మ పదవీ మను వర్తమాన. తం జీవ కర్మ పదవీ మను వర్తమాన స్థాపత్రయోపశమనాయ వయం భజేమ. సమస్త చరాచరములకు నిర్దేశించినది పరమాత్ముని రూపమున, అంటే భగవాను యొక్క పాక్షిక ప్రాతినిధ్యం. ఆ దేవదేవుడే కాని అన్యులు కారు. భూత భవిష్యత్ వర్తమానములన్నటి త్రికాలములయందును అతడు నిలిచియుండును. కనుక అతని నిర్దేశమందే బద్ధజీవుడు పలు కర్మలయందు నెలకొనియుండును. ఈ బద్ధజీవులకు త్రివిధ తాపముల నుండి బయటపడుటకు కేవలం అతన్నే నేను శరణు నొందెదను. జీవుడు పశ్చాత్తాపడుతున్నాడు అనమాట.
పశ్చాత్తాపడి నాకు వచ్చినటువంటి ఈ పరిస్థితిని నుంచి బయటపడాలి అంటే నేను శరణు వేడాలి, ఇంకా నాకు ఒక్కసారి కనుక మానవ జీవితం వచ్చేస్తే ఆ జీవితంలో నేను భగవంతుని శరణు వేడుకొని ఇంకొకసారి మళ్ళీ మానవ జీవితం రాకుండా నేను చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. ఏ విధంగా అయితే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి ఆ కష్టంలో ఉన్న సమయంలో మనం ఏ విధంగా అయితే ఇంకొకసారి మళ్ళీ ఇలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అని ఏ విధంగా అయితే మనం ఫీల్ అవుతామో ఆ విధంగా ఆయన ఫీల్ అవుతూ పరమాత్మ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. పరమాత్మ వచ్చేసి భగవానుడికి పాక్షిక ప్రాతినిధ్యము. ఆ పరమాత్మ ఎందుకు వస్తుంది అంటే ఈ జీవుణ్ణి దిశానిర్దేశం చేయటం కోసం పరమాత్మ ఈ భౌతిక లోకంలోకి వస్తారు. భగవంతుడి యొక్క విస్తారమైనటువంటి పరమాత్మ స్వయంగా భగవానుడే విస్తరిస్తారనమాట. పరమాత్మ రూపంలో విస్తరించి ఈ జీవులందరినీ ఉద్ధరించడం కోసం, జీవులకి సరి అయినటువంటి మార్గనిర్దేశం చేయడం కోసం, వీళ్ళందరినీ తిరిగి ఆయన దగ్గరికి తీసుకెళ్లడం కోసం పరమాత్మ రూపంలో మనతో పాటు ఉంటారనమాట. ఇక్కడ అదే ఇవాళ భగవద్గీత శ్లోకాలు అదే చెప్పారు కదా ప్రభుజీ మీరు, అదే వచ్చింది. అవును. సో అయితే ఈ ఈ పరమాత్మ భగవంతుడి యొక్క విస్తారం అయ్యుండి మనతో ఉండి మనకి దిశానిర్దేశం చేస్తున్నారు కాబట్టి ఆయన యొక్క దిశానిర్దేశంలోనే నేను పనిచేసి నా కర్మల్ని కనుక ఉంచుకుంటే నేను మళ్ళీ ఆయన ధామానికి నేను వెళ్ళగలుగుతాను అని చెప్పేసి జీవుడు ఫీల్ అవుతున్నారు అనమాట. భవబంధముల నుండి బయటపడుటకు బద్ధజీవుడు పరమ ఆతృతుడైనప్పుడు దేవదేవుడు అతనికి నాకు శరణమునందుము అని జ్ఞానమును ప్రసాదించు. అంటే ఎట్లా ఇస్తారు అంటే పరమాత్మ రూపంలో ఇస్తారనమాట. యాక్చువల్గా మనం మన పరమాత్మ చెప్పినటువంటి విషయాలను కనుక మనం విని పరమాత్మ దిశానిర్దేశం ప్రకారం కనుక మనం కర్మలు చేస్తే మనం భగవద్ధామానికి వెళ్ళచ్చు. కానీ మనం అది మర్చిపోయాం, మనతో పాటు పరమాత్మ ఉన్నారు అనేటువంటి విషయాన్నే మనం అవగాహన చేసుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్లు మనం చేస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి మనకి ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి. అంటే సిక్స్త్ సెన్స్ అంటారు చూసారా, ఏదైనా ఒక విషయం చేసినప్పుడు ఒక తప్పు చేసినప్పుడు కూడా మన మనసులో ఒక పీకుతూ ఉంటుంది. ఏమిటి అంటే అరే ఇది చేయకూడదు ఇలా చేసాము అని పీకుతూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా చెప్పేది పరమాత్మ అనమాట మనకి. సో పరమాత్మ యొక్క వాణి అది. సో ఆ వాణిని కనుక మనం విన్నట్లయితే మనం ఎలాంటి తప్పులు చెయ్యము, ఏ విధంగా కర్మలు చేయాలో ఆ పరమాత్మ నిర్దేశంలో మనం కర్మలు చేసిన వాళ్ళం అవుతాము. అప్పుడు మనం ఆ విధంగా మనం పరమాత్మ జ్ఞానాన్ని భగవంతుడి జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో అది పరమాత్మ రూపంలో ఉండి మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. ఆ కారణమనే భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు స్వధర్మములను వదిలిపెట్టి నన్నొక్కడనే శరణు వేయడము అని పలికెను. జ్ఞానమునకు మూలము పరమ పురుషుడనియే అంగీకరించవలెను. మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ అనుచు భగవద్గీత యందు ఇది ధృవపరచబడింది. నా ద్వారానే నిజమగు జ్ఞానమును స్మృతిని మనుషుడు పొందును, నా నుండియే విస్మృతిని కూడా కలుగుచున్నది అని భగవానుడు పలికెను. ఎవరిని భౌతికంగా సంతృప్తులు కాగోరనచో లేదా ప్రకృతిపై ఆధిపత్యమును వహింపగోరనచో భగవానుడు అతనికి సేవా విస్మృతిని కలిగించి నామమాత్రపు లౌకిక కర్మల యందు నెలకొల్పును. అదే విధముగా ప్రకృతిపై ఆధిపత్యము చలాయించుట యందు భంగపడి భవబంధముల నుండి బయటపడుటకు పరమ ఆతృతుడైనప్పుడు తన శరణాగతి అనే జ్ఞానమును భగవానుడు అతనికి అంతరము నుండి వసగలడు, అంతటా ముక్తి లభించగలదు. అర్థమైందండి? సో పరమాత్మ రూపంలో ఉండి ఒకవేళ మనం భౌతికంగా నియుక్తం అయిపోవాలి, భౌతికంగా సుఖాలని అనుభవించాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు పరమాత్మ మనకి మరుపునిచ్చేస్తారు. ఓకే, నువ్వు ఇది కోరుకుంటున్నావు, నువ్వు ఇది అనుభవించు. ఇది అనుభవించాలి అంటే నీకు ఎవరో, నువ్వెవరో నీకు తెలియకూడదు. నీ యొక్క నిజస్థితి నీకు తెలియకుండా ఉంటేనే నువ్వు కోరుకున్నటువంటి పనులు ఇప్పుడు చేయగలుగుతావు అని అంటారు అనమాట. ఎప్పుడైతే అలాంటి పనుల్లో నియుక్తం అయిపోయి ఈ ప్రకృతి చేతిలో మనం భంగపడిపోతామో అప్పుడు ఏమవుతుంది అంటే పరమాత్మ ఓకే నా దగ్గరకు వచ్చేసి నన్ను శరణు వేడు అనేటువంటి జ్ఞానాన్ని ఆయనకి ఇస్తారు. ఎప్పుడైతే ఆయన్ని శరణు వేడతామో అప్పుడు మనకి ముక్తి పదంలోకి తీసుకెళ్తారు అనమాట. ఈ జ్ఞానమును భగవానుడు లేదా అతని ప్రతినిధి తప్ప వేరెవ్వరూ వసగలేరు. జీవులు భౌతిక అస్తిత్వమున ఘోరము పరిస్థితులను అనుభవించుచు జన్మ జన్మాంతరములు పరిభ్రమించుచున్నారు అని శ్రీ చైతన్య మహాప్రభు రూపగోస్వామితో పలికి. కానీ భవబంధము నుండి బయటపడుటకు ఎవరైనా తీవ్రంగా ఆశించినప్పుడు గురువు మరియు శ్రీకృష్ణుని ద్వారా జ్ఞానమును పడయగలడు. అంటే చూడండి, మనం అనుకుంటాం కదండి మనకి ఇలాంటి అదృష్టం లేదు, లేకపోతే మనకి ఎవరు గురువు దొరకట్లేదు, మన మీద శ్రీకృష్ణుడు కరుణ లేదు అని అనుకుంటాం కదండి. అది తప్పు. మనకి మనసులో గనక గట్టిగా కోరిక ఉంటే మన దగ్గరికి శ్రీకృష్ణ భగవానుడే గురువుని పంపిస్తారు, శ్రీకృష్ణ భగవానుడే తన ప్రతినిధిని పంపిస్తారు అనమాట. సో
మన మనసులో ఉన్నటువంటి భావం ఎలా ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎంత స్ట్రాంగ్ గా మనకి గురువు కావాలి అని కోరుకుంటున్నాము, ఎంత స్ట్రాంగ్ గా మనం భగవంతుడికి శరణు వేడాలి అని అనుకుంటున్నామో అంతే రెసిప్రికేషన్ మనకి భగవంతుడు కూడా ఇస్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, చైతన్య మహాప్రభు రూప గోస్వామితో పలికినటువంటి మాట, భవబంధం నుండి బయటపడటకు ఎవరేని తీవ్రముగా ఆశించినప్పుడు గురువు మరియు శ్రీకృష్ణుని ద్వారా జ్ఞానము బడయగలదు. అంటే దీనికి మనం ఎక్కడికి పోయి ఎత్తుక్కుని అవసరం లేదు, భగవంతుడే మన దగ్గరికి పంపిస్తారు గురువుని. కాకపోతే మన మనసులో స్ట్రాంగ్ గా డిజైర్ ఉండాలి. దీని భావం ఏమనగా, శ్రీకృష్ణుడు పరమాత్ముని రూపమున జీవుని హృదయమునందు విలసితుడై ఉన్నాడు. జీవుడు శ్రద్ధావంతుడైనంతనే తన ప్రతినిధిని శరణ వేయడమని అతను నిర్దేశించి అంతరమున నిర్దేశమును బడిసి బాహ్యమున గురువుచే మార్గదర్శనమును కావింపబడి మనుజుడు అంతట కృష్ణ భక్తి భావనా పదమును పడయు, అది ఏ భవబంధము నుండి బయటపడుటకు మార్గము. అనగా భగవానితో అనుగ్రహింపబడినదే జీవుడు స్వరూప స్థితి ఎందు నెలకొనడి అవకాశమే లేదు. ఏంటండి స్వరూప స్థితి? స్వరూప స్థితి అంటే భగవానుడు, భగవానుడు గురించి అసలు తెలుసుకోవడము, దాసులము అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ స్థితిలో మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ దాసులము అని తెలుసుకుంటామో అప్పుడు మనం భక్తియుత సేవను ఆరంభిస్తాం. సో అలా భక్తియుత సేవను ఆరంభించిన ప్రతి వాడు కూడా భగవంతుడికి దాసుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు అనమాట. అది భగవంతుడు మనకి పరమాత్మ రూపంలో జ్ఞానం ఇవ్వడం వల్ల మాత్రమే జరుగుతుంది అని చెప్తున్నారు. పరమ జ్ఞానముతో వికాసము నొందనంత వరకు అతడు ప్రకృతి యందు జీవన సంఘర్షణ కావించవలసియే వచ్చును. అనగా ఆధ్యాత్మిక గురువు పరమ పురుషుని కరుణా ప్రకటమై ఉన్నారు కనుక భద్ర జీవుడు ఆయన నుండి ఆదేశములను నొందవలను. ఆ విధముగా అతడు క్రమముగా కృష్ణభక్తి భావనా పదమున వికాసమును పొందగలడు. అనగా భద్ర జీవుని హృదయమునందు నాటబడినటువంటి భక్తి బీజము గురోపదేశ శ్రవణము చే అంకురము దాల్చగలదు, అంతటా అతని జీవితము ధన్యత చెందగలదు. భక్తి అనేటువంటిది బీజ రూపంలో ఉంటుంది ప్రతి మనిషిలో, దాన్ని మనం మొలకెత్తించాలి. అది మొలకెత్తించాలి అంటే గురువు యొక్క ఉపదేశం అనేటువంటిది మనకి అవసరము. ఇక్కడ చెప్పినట్లు మనకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అడ్డంకులు 100 ఉంటాయి మనకి మన లైఫ్లో. ప్రతిదీ కూడా అడ్డమే. నేను ఏది చెయ్యాలన్నా కానీ నాకు ఇది అడ్డం వస్తుంది, నాకు అది అడ్డం వస్తుంది అని చెప్పేసి ప్రతి వంకని కూడా మనం వెతుక్కొని మరి దానివల్ల మనం చేయలేకపోతున్నాము అని అంటాం. చాలా మంది చెప్తుంటారు నాకు ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీలో ఆ ప్రాబ్లం ఉంది, అందుకనే నేను ఇది చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను, ఇంకా నాకు సమయం ఉంది, నాకు ఇంకా 30 ఏళ్ళే, నాకు ఇంకా 40 ఏళ్ళే, ఇంకా నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత చెయ్యొచ్చు ఇదంతా అని చెప్పేసి ఏదో ఒక వంకతోటి ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయడానికి అడ్డం వచ్చేటువంటి ఎన్ని కారణాలున్నా సరే వాటన్నిటినీ పక్కన పెట్టుకొని మనం ఆధ్యాత్మికంగా ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి ప్రయత్నం చేయమన్నమాట. ఎప్పుడైతే మనం అడుగు వెయ్యాలి అని ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకి భగవంతుడు సహకరిస్తాడు. మనం చెప్పేటువంటి కారణాలన్నీ పక్కన పెట్టాలి. అలాంటి కారణాలు ప్రతి మనిషికి ఉంటాయి, మనకు ఒక్కళ్ళకే కాదు. సో అందరికీ ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి వాళ్ళకి ఎందుకు ఆ కారణాలు ఇబ్బంది కావట్లేదు అని అంటే వాళ్ళు అవి అధిగమించడానికి భగవంతుడు వాళ్ళకి కరుణను చూపించారు. ఆ కరుణను మన మీద కూడా చూపించాలి అంటే మనం కూడా దృఢమైనటువంటి సంకల్పం అనేది మనలో కూడా ఉండాలి. మనం కూడా ఇప్పుడు నా ఇంట్లో నా కొడుకు చేయనీయట్లేదు, నా తండ్రి చేయనీయట్లేదు, నా భర్త చేయనీయట్లేదు, భార్య చేయనీయట్లేదు, ఇలాంటి కారణాలన్నీ కూడా అధిగమించడానికి మన ప్రయత్నం ఏం చేసాము అనేటువంటిది ఫస్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా మన ప్రయత్నాన్ని చూస్తారు భగవంతుడు. ఇప్పుడు మనకి మనలో ఉన్నటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా కానీ ఎంతో కొంత సమయం తీసి మనం భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నాం అనుకోండి. సో ఆ భగవంతుడి నామాన్ని జపించడానికి కొంత సమయాన్ని కనుక వినియోగించామనుకోండి, ఆ చిన్న ఎఫర్ట్ ఉందో చూసారా, ఆ ఎఫర్ట్ ను కూడా భగవంతుడు గమనిస్తారు. సో గమనించి ఓకే వీడు ప్రయత్నం చేస్తున్నాడు, వీడికి ఇంకొంచెం అవకాశం ఇద్దాము అని చెప్పేసి కొంచెం అవకాశం ఇస్తారన్నమాట. ఆ అవకాశాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకుంటే మనల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు. అంతేకాని మనం ఏమి చేయకుండా, మన ప్రయత్నం అనేది చేయకుండా, మన ప్రయత్నానికి అడ్డమైనటువంటి వాటన్నిటినీ కూడా ముందు పెట్టుకొని అవే మనల్ని చేయనీయట్లేదు, అవే మనల్ని చేయనీయట్లేదు అని చెప్పేసి అదొక వంకతోటి చేయకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం భగవంతుడు మన మీద కరుణ ఎప్పటికీ చూపించడు. సో అది మనం అర్థం చేసుకోవాలి. మన సంకల్పం, మన యొక్క భావన అనేటువంటిది భగవంతుడు గమనిస్తారు. గమనించి దాని ప్రకారంగానే మనకి ఆధ్యాత్మిక పురోగతి అనేది ఇస్తూ ఉంటారు. దేహ్యన్య దేహ వివరే జఠరాగ్నినాశ్రు, దేహ్యన్య దేహ వివరే
జఠరాజ్ఞనాశ్రూత్రకూపపతితో వృషతప్తదేహ విన్మూత్రకూపపతితో వృషతప్తదేహ ఇచ్ఛన్నితో వివసితుం గుణయన్ స్వమాసాన్ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణీర్భగవన్ కథాను నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కథాను రక్త మల మూత్రకూపమగు తల్లి గర్భమున బడి ఆమె జఠరాగ్నిచే సంతప్తుడైన జీవుడు అచ్చటి నుండి బయటపడ ఆతురడై మాసములు లెక్కించచు హే ప్రభు దుర్భాగ్యుడనగు నేను ఈ నిర్బంధము నుండి ఎప్పుడు బయటపడగలను అని ప్రార్థించుచుండును. సో ఈ విధంగా కపిల భగవానుడు చెప్తున్నారు, జీవుడు మాసాలు లెక్కిస్తూ ఉంటారనమాట, ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు. బయటికి రాగానే భగవంతుడి శరణు వేడాలి, బయటికి రాగానే భగవంతుడిని శరణు వేడి భగవద్ధామానికి నేను తిరిగి వెళ్ళడానికి భగవంతుడి యొక్క నిర్దేశంలో, పరమాత్మ యొక్క నిర్దేశంలో నా కర్మలు చేసుకుని నేను భగవంతుడి ధామానికి వెళ్ళిపోవాలి. అప్పుడు నేను ఇప్పుడు పడేటువంటి కష్టాలన్నీ మళ్ళీ పడాల్సినటువంటి అవసరం లేదు, మళ్ళీ జన్మ మృత్యు అనేటువంటి చక్రంలో నేను ఇరుక్కుపోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి భావిస్తూ తొందరగా నేను డెలివరీ అయిపోవాలి, తొందరగా నేను బయటకు వచ్చేసేయాలి, తొందరగా నేను శరీరాన్ని భౌతిక మానవ శరీరాన్ని పొందాలి, పొందిన తర్వాత నేను ఈ పనులన్నీ చేయాలి అని చెప్పేసి ప్రార్థిస్తున్నారనమాట శిష్యుడు. తల్లి గర్భమున జీవుని యొక్క అనిశ్చితమగు అస్థిరమగు పరిస్థితి ఇచ్చట వర్ణింపబడినది. శిశువు తేలియాడు ప్రదేశమున ఒక పక్క జఠరాగ్ని వేడి ఉండగా మరొక పక్క రక్త మల మూత్రములు ఉండును. 7 మాసముల పిదప శిశువు తాను నిలిచి ఉన్నటువంటి ఘోర పరిస్థితిని అవగతము చేసుకుని భగవాను ప్రార్థించడు. ఇదంతా 7వ మాసం తర్వాత ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన అన్నమాట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, తల్లి గర్భం నుంచి వస్తున్నటువంటి జఠరాగ్ని అది వేడిగా ఉంటుంది. సో ఆ వేడి ఒక పక్క, ఇంకొక పక్క మలమూత్రాలు. సో అందులో ఉంటూ ఘోరమైనటువంటి పరిస్థితిని అవగతం చేసుకొని ప్రార్థనలు చేస్తున్నారనమాట శిష్యుడు. మాసములను లెక్కించుచు ఆ నిర్బంధము నుండి బయటపడుటకు అతను మిగులు ఆతృత చిత్తుడగును. నేటి నామమాత్రపు నాగరిక మనుషుడు ఈ ఘోర జీవన పరిస్థితిని పట్టించుకున్నాడు. ఇంద్రియ భోగార్థమై కొన్ని మార్లు అతను కుటుంబ నియంత్రణ ద్వారా కానీ లేదా గర్భస్రావము ద్వారా కానీ శిశువును చంపయత్నించడు. గర్భమందలి ఘోర స్థితి ఎడ సావధానులు కాక అట్టి వారు మానవ జన్మను వృధా చేసుకునుచు భౌతిక అస్తిత్వం అందే కొనసాగుదురు. కృపణతి అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. ధీ అనగా బుద్ధి అని భావము, కృపణ అనగా పిసినారి అని భావము అని అర్థము. అనగా బద్ధ జీవనము అనేది కృపణ బుద్ధి కలవారికి లేదా తమ బుద్ధిని సరిగా ఉపయోగింపని వారికి మాత్రమే చెందినట్టిది. మానవ జన్మమున బుద్ధి వికసితమై ఉండును కనుక జన్మ మృత్యు చక్రముల నుండి బయటపడుటకై మనుషుడు దానిని వినియోగించుకునవలడు. ఆ విధముగా చేయని వాడు పిసినారియే. అపారముగు సంపత్తి ఉన్నప్పటికీ వాడు కొనక కేవలము చూచుటకే దానిని దాచిపెట్టువానితో అతన్ని పోల్చవచ్చును. మాయా బంధము నుండి బయటపడుటకు తన మేధస్సును ఉపయోగించని మానవుడు కృపణుడు అనియే పిలువబడును. అతనికి విరుద్ధమైన వాడు ఉదారుడు. మానవ మేధస్సును ఆధ్యాత్మిక అనుభూతికై వినియోగించడి కారణమున బ్రాహ్మణుడు ఉదారుడు అని పిలువబడును. జనుల లాభము కొరకై కృష్ణ భక్తిని ప్రచారం చేయుటకు అతడు ఆ బుద్ధిని వినియోగించినందున ఉదారుడై ఉన్నాడు. ఇక్కడ కృపణుడు గురించి ఉదారుడు గురించి చెప్తున్నారు. కృపణుడు అంటే ఎవరండి అంటే పిసినారి. సో ఎవరు పిసినారి అండి అంటే డబ్బులు ఉంటాయి కానీ దాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడడు. సో అలాంటి వాడిని పిసినారి అంటారు. ఇక్కడ కృపణుడు అనేటువంటి పదానికి ఇక్కడ మీనింగ్ ఏం చెప్పారంటే మనం మన బుద్ధిని ఉపయోగించి ఈ జన్మ మృత్యువు అనేటువంటి చక్రం నుంచి బయటపడడానికి మనం మానవ జన్మను కనుక ఉపయోగించుకోకపోతే మనకు ఉన్నటువంటి ఆ బుద్ధిని అంటే డబ్బులు ఉంచుకొని ఉపయోగించినట్లు ఎలానో అలానే బుద్ధిని ఉంచుకొని కూడా బుద్ధిని ఉపయోగించినట్లు అవుతుంది. అందుకని ఇక్కడ అలాంటి అంటే ఆధ్యాత్మిక పురోగతి వైపు కనుక మన బుద్ధిని కనుక ఉపయోగించకపోతే మనం కృపణుడితో సమానము అని చెప్తాం. ఎవరైతే ఉదారుడో వాడేం చేస్తాడు, వాడు వాడి బుద్ధిని ఉపయోగించి ఆధ్యాత్మికంగా పురోగమించి జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడతాడు. అంతేకాకుండా ఇంకొకటి ప్రచారం చేసి వాళ్ళను కూడా జన్మ మృత్యు నుంచి విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఉదారుడు యొక్క స్వభావం, బ్రాహ్మణుడు వైష్ణవుడు చేసేటువంటి పని అన్నమాట. ఏనే దృశిం గతి మసౌ దశమాస్య ఈశా, ఏనే దృశిం
గతిమసౌ దశమాస్యైషాం సంగ్రాహితః పురుధయేన భవాదృశేన సంగ్రాహితః పురుధయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన స దీననాథః స్వేనైవ తుష్యతు కృతేన స దీననాథః కో నామ తత్ప్రతి వినాంజలిమస్య కుర్యాత్ को नाम तत्प्रति विनांजलिमस्य कुर्यात् हे प्रभु केवलं पदि मासముల వయస్సు కలవాడనే అయినప్పటికీ ఈ నిర్హేతుక కరుణచే చైతన్యమును వడసితిని దీననాథుడవగు నీ నిర్హేతుక కరుణను చేతులు కరుణకు చేతులు జోడించి ప్రార్థించుట తప్ప వేరుగా కృతజ్ఞతను తెలుపజాలను. శిశువు చేస్తున్నటువంటి మాట ఏమంటున్నారండి, నాకు వయస్సు ఇప్పుడు 10 మాసములు మాత్రమే, 10 మాసముల వయస్సులోనే నీ యొక్క కరుణ నా మీద ఉండబట్టి నాకు ఈ జ్ఞానం ఉంచింది, నాకు ఈ జ్ఞానంతో నేను నిన్ను శరణు వేడుతున్నాను, అలాంటి జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు, అంటే అలాంటి కరుణను నువ్వు నా మీద చూపినందుకు నేను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పేసి శిశువు ప్రార్థిస్తున్నాను అన్నమాట. భగవద్గీత యందు తెలపబడినట్లు దేహమందు వ్యక్తిగత ఆత్మతో పాటుగా నిలిచి ఉన్నటువంటి పరమాత్మని ద్వారానే బుద్ధి మరియు విస్మృతి రెండును వసగబడుచుండు. భౌతిక బంధము నుండి బయటపడుటకు బద్ధజీవుడు శ్రద్ధావంతుడొకటను గాంచినప్పుడు అతను పరమాత్మునిగా అంతరము నుండి గురువు రూపమున బాహ్యము నుండి బుద్ధిని వసగు. లేనిచో భగవద్గీత నుండి భగవద్గీత వంటి ఉపదేశమును వసగుట ద్వారా స్వయం భగవాన్ని రూపమున సహాయమును అందించడు, అనగా పతిత జీవులను తన ధామమునకు తిరిగి రప్పించుకునే అవకాశము కొరకే అతను వేచియుండును. ఆ రీతిన నిత్య జీవనపు సుఖమయ స్థితి మనలను కొనిపో ఆతృతపడి భగవానుడి ఎడ మనము కృతజ్ఞతను కలిగి ఉండవలను. అంటే భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారనమాట మనం ఎప్పుడు ఆయన్ని శరణు వేడతాము అని చెప్పేసి. అందుకనే ఆయన అంతరం నుంచే పరమాత్మ రూపంలో మనకి దిశానిర్దేశం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, బాహ్యంగా గురువు రూపంలో ఆయన మనకి దిశానిర్దేశం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన మనస్సు కొంచెం మారుతుందో తక్కువనే ఆయన మనల్ని పట్టుకుంటారు అనమాట. అలా పట్టుకునేంత వరకు మనం ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు తిరిగితేనే మనకి ఆ కరుణ అనేది దొరుకుతుంది అనమాట. కానీ మనం పరమాత్ముడు ఇటు ఉంటే మనం ఇటు తిరిగి చూస్తుంటాం అనమాట. అందుకనే మనకి భౌతికమైనటువంటి కర్మల్లోనే నియుక్తమై ఉంటాము, పరమాత్మ నిర్దేశంలో మనం ఎప్పటికీ కూడా కర్మలు చేయకుండా ఉంటాము. కనుక కృతజ్ఞతా భావమును కలిగి ఉండి చేతులు జోడించి ప్రార్థించుటయే మనము చేయగలము. గర్భమందల శిశువు చేసే ప్రార్థనను నాస్తిక జనులు పలువురు వివిధ రీతుల ప్రశ్నించవచ్చును. తల్లి గర్భమున శిశువు అంత చక్కటి ప్రార్థన ఏ విధంగా చేయగలదు అనుచు వారు పలుకుదురు. కానీ భగవత్ కరుణతో ఏదైనను సాధ్యపడగలదు. శిశువు బాహ్యములకు అటువంటి అనిశ్చిత పరిస్థితి యందు ఉంచబడినను అంతరమున మాత్రము అతడు పూర్వపు జీవుడే, పరమాత్ముడును అతడు నిలిచియుండును. ఆ రీతిన భగవాన్ని దివ్య శక్తిచే సమస్తము సాధ్యము కాగలదు. అంత చిన్న వయసు 10 నెలల వయసులో ఉన్నటువంటి శిశువు ఏ విధంగా ఇలాంటి ప్రార్థనలు చేస్తారు అని చెప్పేసి నాస్తికులు మాట్లాడరు. 10 నెలల వయసు అనేటువంటిది ఆ శరీరానికి మాత్రమే, కానీ జీవుడికి కాదు. సో ఆ జీవుడు ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు. కాబట్టి అలాంటి జీవుడికి పక్కనే పరమాత్మ కూడా ఉన్నాడు. ఆ పరమాత్మ గనక కరుణ గనక చూపిస్తే ఆ జీవుడికి ఆ ఆలోచన ఆ ప్రేయర్స్ అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి. సో అలాంటి ప్రేయర్స్ రావడం అనేది పెద్ద విషయమేం కాదు అని చెప్పేసి చెప్తున్నాం. పశ్యత్యయం దిశ నయానను సప్తవద్రిహి పశ్యత్యయం దిశనయా నను సప్తవద్రిహి శారీరకే ధమ శరీర్య పరస్వదేహే శారీరకే ధమ శరీర్య పరస్వదేహే యసృష్టయాసం తమహం పురుషం పురాణం యసృష్టయాసం తమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం ఇతర దేహములలో జీవుడు కేవలం సహజ స్వభావం ద్వారానే గాంచగలుగును. ఆ దేహపు శరీర ప్రవృత్తులను శారీరక వృత్తులను అంటే సుఖ దుఃఖములను మాత్రమే అతడు ఎరిగి ఉండును. కానీ ఇంద్రియములను నిగ్రహించి నా గమ్యమును ఎరుగగల దేహమును నేను ఇప్పుడు కలిగి ఉన్నాను. కనుక ఎవ్వానిచే ఈ దేహము లభించినదో మరియు ఎవ్వాని కరుణచే అతని అంతర్బాహ్యముల యందు గాంచగలుగుదో ఆ భగవానుడికి వందనములు. ఇక్కడ
ఆ శిశువు కోరుకుంటూ ఏమంటున్నారండి అంటే ఇతర దేహాల గురించి మాట్లాడుతున్నారు. ఇతర దేహాలు అంటే ఏంటండి అంటే మానవ శరీరం కానటువంటి శరీరం గురించి. సో మానవ శరీరంలో ఉంటే కనుక నాకు ఈ జ్ఞానం ఉంటుంది, ఈ జ్ఞానంతో నేను ఆ భగవంతుని శరణం వేడగలుగుతాను, ఈ మానవ శరీరం యొక్క ఉపయోగం అందుకు అని చెప్పేసి ఆయన తెలుసుకున్నారు. ఆ అలాంటి శరీరాన్ని నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను నిన్ను శరణం వేడగలను, నిన్ను శరణం వేడి నా ఇంద్రియాలను నిగ్రహించి నేను నాకు ఈ శరీరం ఎందుకు ఇచ్చావో అందుకు నేను ఉపయోగించుకోగలుగుతాను. ఆ అవకాశం ఇతర దేహాలకి లేదు, ఇతర దేహాలని ఆశ్రయించినటువంటి జీవుడికి లేదు. కాబట్టి నాకు మానవ శరీరాన్ని ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను అని చెప్పేసి శిశువు అంటారు. వివిధ దేహముల పరిణామ పద్ధతిని పుష్పము వికసించుటతో పోల్చవచ్చు. పుష్పపు పెరుగుదల యందు అనేక మగు స్థితులు అంటే మొగ్గ కొద్దిగా వికసించుట, సుగంధ సౌందర్యమును కూడి పూర్తిగా వికసించుట వంటివి ఉన్నట్లుగా క్రమానుగత పరిణామమునందు 84 లక్షల జీవరాశులు కలవు. దాని యందు నీచ జీవజాతుల నుండి ఉన్నత జీవజాతులకు క్రమానుగత పురోగతి కలదు. వాని యందు మానవ జన్మము సర్వోత్కృష్టమైనది. జన్మ మృత్యు వలయము నుండి బయటపడుటకు కావలసినటువంటి చైతన్యమును అది వసగుటయే దానికి కారణము. తల్లి గర్భమునందున్నటువంటి భాగ్యవంతుడు శిశువు తన ఉన్నత స్థితిని గుర్తిరిగి ఇతర దేహముల నుండి తనను వేరుపరుచును. జంతువులు కేవలం తమ దేహపరముకు సుఖదుఖములను సంబంధించినటువంటి చైతన్యమును కలిగియుండును. ఆహారము, నిద్ర, మైదునము, రక్షణము అనేది దైహిక అవసరములకు మించి అవి ఆలోచింపలేవు. కానీ భగవత్ కరుణచే మానవ జన్మయందు చైతన్యము ఎంత వృద్ధి నొందినగా మనుషుడు తన అసాధారణ స్థితిని గుర్తిరిగి తనను మరియు భగవానుని అనుభూతి మనుచ్చుకునగలడు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నది అనమాట, సో మానవ శరీరంలో ఉన్నప్పుడు మనకి చైతన్యం అనేది ఎక్కువగా ఉంటుంది. జంతు శరీరంలో ఉన్నటువంటి చైతన్యం కంటే కూడా మానవ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ చైతన్యాన్ని ఉపయోగించుకొని మనం ఈ ఆహారము, నిద్ర, మైదునము, రక్షణము అనేటువంటి ఈ 4 అవసరాల కోసం కనుక పనిచేయకుండా అంతకు మించి ఆధ్యాత్మికమైనటువంటి లాభం కోసం కనుక మనం పనిచేసినట్లయితే ఈ యొక్క జంతు జీవితం నుంచి మనల్ని మనం వేరు చేసుకొని మనం భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మానవ జన్మని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళము అవుతాము అని చెప్పేసి చెప్తున్నారు. అదే ఆ జంతువులకి ఈ 4 విషయాలకు సంబంధించినటువంటి చైతన్యం తప్ప వేరే ఏది ఉండదు అనమాట. కానీ మనకు ఉంది, కానీ ఆ చైతన్యాన్ని మనం ఉపయోగించుకుంటే జంతువుల నుంచి మనం వేరవుతాం. దమశరీరి అనగా ఇంద్రియములను, మనస్సును నియంత్రించగల దేహమును మనకు కలిగి ఉన్నాము అని భావము. నియంత్రింపబడని మనస్సు మరియు అనిమీయత ఇంద్రియముల కారణమునే క్లిష్టమగు భౌతిక జీవనము తయారైనది. కనుక ఇంత చక్కని మానవ జన్మ లభించినందులకు దేవదేవుని ఇక్కడ కృతజ్ఞతను కలిగి ఉండి దానిని చక్కగా వినియోగించుకునవలెను. జంతువులకు మానవునికి భేదం ఏమనగా జంతువు నిగ్రహమును కలిగి ఉండక మానరహితమై ఉండును. కానీ మానవుడు మాత్రం ఔచిత్యమును కలిగి ఉండుటే కాక నిగ్రహమును కూడా కలిగి ఉండగలడు. కనుక ఈ నియంత్రణను కనబరచినచో మానవుడు జంతువులకు ఏమాత్రము తీసిపోడు. అటువంటి ఇంద్రియ నియంత్రణ ద్వారా అతడు తనను పరమాత్ముని, జగమును మరియు ఈ అంశముల నడుమ సంబంధమును తెలుసుకునగలడు. ఇంద్రియ నియంత్రణ చే సమస్తము సాధ్యపడగలదు. అది లేనిచో మనము జంతువులకు ఏమాత్రము తీసిపోము. సో మనకి నియంత్రణ కూడా ఉంది అనమాట. మనం ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలని అనుభవించగలము, నియంత్రించగలము. కానీ జంతువులకి ఆ విచక్షణ లేదు కాబట్టి అది ఎప్పుడు ఏం కోరుకుంటే, ఎక్కడ కోరుకుంటే అక్కడ అది చేస్తుంది. కానీ మనం అలా చెయ్యం, అయ్యో ఇది సమయం కాదు, ఆగుదాము, ఇంకొక సమయం ఉంటుంది, ఆ దానికి సంబంధించిన సమయం ఉంటుంది, దేనికి అంటే ఏది ఎప్పుడు అనుభవించాలో అప్పుడు అనుభవించవచ్చు అనేటువంటి నియంత్రణ మనలో ఉంది. సో ఆ నియంత్రణ కనుక ఇంకొంచెం క్రమబద్ధీకరించితే గనక మనం జంతు జీవితంలో కాకుండా మానవ జీవితంలో ఉన్నటువంటి వాళ్ళం అవుతాం. ఆ మానవ జీవితాన్ని సక్రమంగా ఉపయోగించుకొని భగవద్ధామాన్ని చేరడానికి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ద్వారా ఆత్మానుభూతిని బడయుటను ఇచ్చట వివరింపబడినది. భగవానుని గాంచుటకు మరియు తనను సైతము గాంచుటకు మనుషుడు యత్నించవలెను. తాను పరమాత్మునితో సమానమని తలచుట ఆత్మానుభూతి కాదు, భగవానుడు అనాది అంటే పురాణం అని ఇచ్చట స్పష్టముగా వివరింపబడినాడు. అతనికి వేరొక కారణం లేదు, జీవుడు అతని అంశగా జన్మించినట్టివాడు. ఈ విషయమే బ్రహ్మ సంహిత యందును
అనాదిరాదిర్ గోవింద అని ధృవపరచబడింది. ఆది పురుషులకు గోవిందుడు తనకు ఏ కారణము లేనిటి వాడు, అతడు అజుడు, కానీ జీవుడు మాత్రం అతని నుండియే జన్మించినట్టు వాడు. భగవద్గీత ఎందు ధృవపరచబడినట్లు మమై వాంశ అని చెప్పినట్లు జీవుడు మరియు భగవానుడు ఇరువురును అజులే. అంశ యొక్క పరమ కారణం కానీ అంశ యొక్క పరమ కారణము దేవదేవుడిని మాత్రం తెలుసుకునవలసి ఉండెను, తెలుసుకుని ఉండవలను. కనుకనే దేవదేవుడకు శ్రీకృష్ణుని నుండియే సమస్తము ఉద్భవించినదని బ్రహ్మ సంహిత పలికింది, సర్వకారణ కారణం అని. దీనిని వేదాంత సూత్రము కూడా ధృవపరుచుతున్నది. జన్మాద్యస్య యతః, సమస్త ప్రభవములకు పరతత్వమే మూల కారణం. శ్రీకృష్ణుడును భగవద్గీత యందు అహం సర్వస్య ప్రభవః అని పలికను, అనగా బ్రహ్మ, శివుడు మరియు ఇతర జీవులందరితో సహా సమస్తమును నేను జన్మ కారణము అని దేవదేవుడు నుడివెను. ఇది ఏ ఆత్మానుభవము, తాను దేవదేవుని దేవదేవుని ఆధీనమున ఉన్నట్టి వాడిని అని మనుషుడు ఎరగవలను, తాను స్వతంత్రుడును అని అతడు భావింపరాదు, లేనిచో బద్ధ జీవనమునందే అతడు ఉంచబడును. ఇదంతా కూడా ఏం చెప్తున్నారంటే, ఆత్మానుభవం అంటే నేను పరమాత్మని, నేను భగవంతుణ్ణి అనుకోవడం ఆత్మానుభవం కాదు. నాలో పరమాత్మ ఉన్నాడంటే ఆత్మ పరమాత్మ వేరు కాదు, రెండు ఒకటే కాబట్టి నేనే పరమాత్మని అని అనుకోవడం అనేటువంటిది ఆత్మానుభవం కాదు. ఆత్మానుభవం అంటే మన నిజస్థితిని మనం తెలియచేసుకోవడం. భగవంతుడు మనకి, భగవంతుడి భగవంతుడు అందరికీ, మనం అంశ మాత్రం మాత్రమే భగవంతుడిలో, భగవంతుడు పూర్ణుడు, మనం అంశలం మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ అంశ ఆ పూర్ణానికి ఎప్పుడు కూడా సేవ చేయాల్సిందే తప్ప దాంతో ఎప్పటికీ కూడా సమానము అనేటువంటి భావనలో కనుక మనం ఉండకూడదు. ఇదే విషయాన్ని బ్రహ్మ సంహితలు కూడా చెప్తున్నారు. సర్వకారణాలకి ఆయనే కారణం, అన్ని జీవులు కూడా ఆయన యొక్క అంశలే అనేటువంటి విషయాన్ని బ్రహ్మ సంహిత కూడా తెలియజేస్తుంది అని చెప్తున్నారు. ఈవెన్ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే మాటని చెప్పారు. సో అందుకనే మనం ఆ స్వతంత్రతని, మనకి ఏదైతే జీవుడు స్వతంత్రత ఇచ్చారో, జీవుడికి స్వతంత్రత ఇచ్చాడో, ఆ స్వతంత్రతని మనం దుర్వినియోగం చేసుకోకుండా బద్ధ జీవుల నుంచి ఉద్ధరింపబడడానికి ఆ స్వతంత్రతను ఉపయోగించుకోవాలి అని చెప్తున్నారు. సో అహం వసన్నపి విభో బహు దుఃఖవాసం, సో అహం వసన్నపి విభో బహు దుఃఖవాసం, గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే, గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే, యత్రోపయాతముపసర్పతి దేవమాయా, యత్రోపయాతముపసర్పతి దేవమాయా, మిథ్యామతిర్యధను సంస్కృతి చక్రమేతత్, మిథ్యామతిర్యధను సంస్కృతి చక్రమేతత్. కనుక హే ప్రభు, అతి ఘోరమగు స్థితి ఎందు జీవించుచున్నప్పటికీ తల్లి గర్భమును వీడ నేను వాంఛింపను, ఏలైనా బయట నేను సంసార అందకూపమును తిరిగి పడగలను. బయట పడినంతనే దేహమాయ ఒక్క మారుగా బంధించగా నిరంతర జన్మ మృత్యు వలయమునకు ఆరంభమగు మిథ్యాహంకారము మొదలు కాగలదు అని ఏమన్నారు చూడండి శిష్యుడు. నేను ఈ గర్భంలో ఉండి భయంకరంగా ఉన్నాను, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో నేను కష్టాలు అనుభవిస్తున్నా సరే ఇలాంటి కష్టాల్లోనే నేను ఉండాలి అని అనుకుంటున్నాను, నేను బయటికి రావాలి అని అనుకోవట్లేదు. ఒక్కసారి నేను బయటకు వస్తే ఈ మాయ ఏదైతే ఉందో నన్ను పట్టేసుకుంది, మళ్ళీ నాకు ఇప్పుడున్నటువంటి జ్ఞానాన్ని నేను మర్చిపోతాను, మర్చిపోయి మళ్ళీ నేను జన్మ మృత్యువు సంబంధించినటువంటి కర్మల్లోనే నేను నియుక్తమైపోయి మళ్ళీ బద్ధజీవుణ్ణి అయిపోతాను. అలా అవకుండా ఉండాలి అంటే ఈ జ్ఞానాన్ని, ఈ యొక్క ఇప్పుడు నాకున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ స్థితిలోనే నేను ఉంటే గనక కనీసంగా నేను శరణం వేడుకోగలుగుతాను అని చెప్తున్నారు అన్నమాట. అది ఘోరమైన, అంటే భౌతికంగా ఘోరమైనటువంటి స్థితి అయినా కానీ ఆధ్యాత్మికంగా తను ఎవరో తనకు తెలిసినటువంటి స్థితి అన్నమాట. సో ఆ స్థితిలోనే ఉంచు నన్ను అని చెప్పేసి కోరుకుంటాను. తల్లి గర్భమునందున్నంత వరకు శిశువు అతి అస్థిరమగు ఘోరమగు స్థితి ఎందు నిలిచి ఉండదు. కానీ ఆ స్థితి ఎందు కలిగే లాభం ఏమనగా, అతడు తనకు భగవానునితో గల సంబంధమును పునరుద్ధరించుకొని విడుదలకై ప్రార్థించదు. కానీ అతడు గర్భము నుండి బయటపడినంతనే బలవత్తరమగు మాయ అతను చేయించి తన దేహమే ఆత్మ అని భావించినట్లుగా చేయును. మాయ అనగా భ్రాంతి అని భావం. భౌతిక జగమున ప్రతి ఒక్కరూ దేహాత్మ భావన్నే కలిగి ఉన్నారు. దేహమే నేను అనే మిథ్యాహంకార భావము గర్భము నుండి శిశువును బయటపడినంతనే వృత్తి అగును.
తల్లి మరియు ఇతర బంధువులు శిశువు జననమునకై వేచి ఉండగా శిశువు జన్మించినంతనే తల్లి పాలన వసూలు ఇతరులందరూ అతని రక్షణమును చూచుదురు. ఈ విధంగా జీవుడు వెంటనే తన స్థితిని మరిచి దేహపరమగు బంధములతో తగులుకొనును. భౌతిక అస్తిత్వం అనగా దేహ భావన ఎందు చిక్కుకునుటయే నేను ఈ దేహాన్ని కాదు దేవదేవుని అంశ అగు ఆత్మస్వరూపుడను అనే భావనను పెంపొందించుకున్నటయే నిజ జ్ఞానమునకు అర్థము. నిజమైనటువంటి జ్ఞానము వైరాగ్యమును త్యాగభావమును కలుగజేయును. ఎందుకు మరి బయటకు రాగానే ఈ మాయ పట్టేసుకుంటుంది అంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు చూడండి, తల్లి రాగానే దగ్గరికి తీసుకొని పాలిస్తుంది, మిగిలినటువంటి బంధువులు కూడా ఆ వచ్చినటువంటి బాలుడికి అన్ని యోగక్షేమాలు చూస్తారు. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో ఆటోమేటిక్ గా బంధాలలో చిక్కుబడిపోతాం. మాయ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ బంధాల్లో మనల్ని పడేసి మనకున్నటువంటి గర్భంలో ఉన్నప్పుడు మనకున్నటువంటి జ్ఞానాన్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది అన్నమాట. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఆత్మస్వరూపుడిని, నేను ఈ శరీరం కాదు భగవంతుడి యొక్క అంశని అనేటువంటి విషయాన్ని కనుక గుర్తుంచుకోగలిగితే అది నిజమైనటువంటి విజ్ఞానము అని చెప్తున్నారు. మాయా ప్రభావం చే జీవుడు జన్మ పిదప సమస్తమును మరిచిపోవును, కనుకనే బయటకు పోవుటకు బదులు గర్భమందే నిలిచియుందును అని శిశువు ప్రార్థించుచున్నాడు. ఈ భావనతోనే సుఖదేవ గోస్వామి 16 ఏండ్ల కాలము తల్లి గర్భమనందే నిలిచియుండని చెప్పబడింది. సుఖదేవ గోస్వామి 16 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నారండి. ఎందుకు అంటే నేను బయటికి వెళ్ళను, బయటికి వెళ్తే మళ్ళీ నన్ను మాయ పట్టేసుకోకది అని చెప్పేసి ఆయన తల్లి గర్భంలో ఉన్నారు. అందుకనే సుఖదేవ గోస్వామి పుట్టక ముందే ముక్త పురుషుడు అంటారు. సో ఆయన సుఖదేవ గోస్వామి పుట్టక ముందే ముక్త జీవుడు. సో అందుకనే ఆయన పుట్టిన తర్వాత ఒక క్షణం కూడా ఉండడు తండ్రి దగ్గర, పుట్టిన మరుక్షణమే ఆయన పరిగెత్తేస్తారనమాట. మళ్ళీ ఎక్కడ బహుబంధాల్లో చిక్కుకొని పోతాను అని చెప్పేసి ఆయన అట్లనే వెళ్ళిపోతారు అనమాట. ఆయన వెనకనే వ్యాసదేవుడు పరిగెడతా ఉంటారు. సో ఆ సన్నివేశం కూడా మనము ఇంతకు ముందు మొదటి స్కంధంలో చూసాము, 2వ స్కంధం. సో తల్లి గర్భమునందే నిలిచి ఉండదని చెప్పబడింది అంటే విద్యాపూర్వకముగు దేహాత్మ భావన ఎందు చిక్కుబడుటను అతను కోరలేదు. ఈ రీతిన తల్లి గర్భమందే జ్ఞానాభ్యాసము కావించిన పిదప 16 ఏండ్లకు అతను బయటకు వచ్చి మాయా ప్రభావమునకు చిక్కుపడకుండుటకై వెంటనే గృహమును వీడెను. మాయా ప్రభావము దుస్తరమైనది అని భగవద్గీత యందు వివరించబడింది. కానీ దుస్తరమగు మాయ సహితము కేవలం కృష్ణ భక్తి భావనచే జయింపబడుచుండును. మాయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అనుచు ఈ విషయము భగవద్గీత యందును ధృవపరచబడింది. శ్రీకృష్ణ భగవానుని చరణకరణములకు చరణ కమలములకు శరణ పొందినటువంటి వారెవరైనను ఈ జీవితపు విద్యాభావం నుండి బయటపడగలరు. కేవలం మాయా ప్రభావమే జీవుడు తనకు శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధమును మరిచి దేహమును, దేహమునకు సంబంధించిన వారిని అంటే భార్య, సంతానము, సంఘము, స్నేహము, ప్రేమ మొదలగున్నవి తానుగా భావించు. ఈ విధముగా అతను మాయా ప్రభావమునకు బలియగును. అతని నిరంతర జన్మ మృత్యు భరిత లౌకిక జీవనము మరింతగా కఠినమగును. ఇవన్నీ కూడా బయటికి రాగానే జరుగుతాయి. సో ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటి బంధాలని చూసుకొని ఇదే నేను అనుకోవడం ఈ మాయ యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. ఈ మాయా ప్రభావానికి బలి అవ్వకుండా ఉండాలి అంటే కృష్ణ భక్తి ఉంటే కనుక ఆటోమేటిక్ గా మాయ కూడా మనల్ని ఏమీ చేయలేదు అని చెప్తారు. ఎప్పుడైతే ఒక్క క్షణం కృష్ణ భక్తి నుంచి బయటికి వెళ్ళిపోతామో మాయ పట్టుకుంటుంది. అందుకని కృష్ణ భక్తిలో ఎప్పుడూ ఉన్నటువంటి వ్యక్తికి మాయ యొక్క ప్రభావం ఉండదు అని చెప్తున్నారు. ఆపుదాము మాతాజీ, హరే కృష్ణ. ఇంకొకటి చదువుదాం ప్రభుజీ. ఓకే, ఇంకొకటి చదివితే ఈ ప్రేయర్ అయిపోతుందండి. అస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యాం, అస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యాం, ఆత్మానమాశు తమసః సహృదాత్మనైవ, ఆత్మానమాశు తమసః సహృదాత్మనైవ, భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం, భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం, మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః, మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః, కనుక ఇక ఏ మాత్రము కలత చెందక నా మిత్రుడగు విశుద్ధ చైతన్యము యొక్క సహాయం చే అజ్ఞానాంధకారం నుండి నన్ను నేను ఉద్ధరించుకునుదను. విష్ణు భగవాన్ని పాద పద్మములను చిత్తమునందు నిలుపుకొనడం ద్వారా పలువురు తల్లుల గర్భమునందు పడకుండగా
రక్షింపబడును, అంటే జరణ మరణ చక్రాలు మళ్ళీ రాకుండా నన్ను నేను కాపాడుకోవాలి అని చెప్పేసి శిశువు అనుకుంటున్నారు అన్నమాట. అంటే ఆయన యొక్క విశుద్ధ చైతన్యాన్ని ఉపయోగించుకోవాలి అని ఆయన అనుకుంటున్నారు. సో ఆ విశుద్ధ చైతన్యం యొక్క సహాయంతో ఈ అజ్ఞాన అంధకారం నుంచి ఆయన ఆయన ఉద్ధరించుకోవాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు అన్నమాట శిశువు. జీవుడు తల్లిదండ్రుల అండ వీర్యములను ఆశ్రయించిన నాటి నుండి భౌతిక అస్తిత్వపు కేశములు ఆరంభమవు. అతడు గర్భము నుండి బయటపడినను అవి ఇంకనూ కొనసాగుచు మరింత వృద్ధి యొగును. ఎచ్చట మరియు ఎప్పుడు ఆ దుఃఖము అంతమగునో మనం ఎరగజాలము. దేహము మార్చినను అది అంతము కాబోదు. దేహమునందు మార్పు ప్రతి క్షణము జరుగుతూనే ఉన్నది. కానీ దాని భావము గర్భ నరక స్థితి నుండి సుఖమయ స్థితికి మార్పు చెందుతున్నాము అని కాదు. కనుక కృష్ణ భక్తి భావను వృద్ధిపరుచుకున్నట్టు ఏ ఉత్తమోత్తము ఇచ్చట ఉపసాధిత విష్ణుపాద అని చెప్పబడినది. అనగా కృష్ణ భక్తి భావన యొక్క అనుభూతి అని భావము. భగవద్ అనుగ్రహం చే ఎవరేని బుద్ధిమంతుడై కృష్ణ భక్తిని వృద్ధి కావించుకున్నటితో జీవితంను కృతకృత్యుడైన వాడు అని చెప్పవచ్చు. ఏలయన కృష్ణభక్తి భావితుడైనంతన మాత్రమే అతడు జన్మ మృత్యు పరంపర నుండి రక్షింపబడగలడు. గర్భము నుండి బయటకు వచ్చి తిరిగి మాయకు బలి ఒకట కన్నను అంధకారమైన గర్భమునందే నిలిచి కృష్ణభక్తి భావనలో లీనమగుట ఉత్తమము అని శిశువు ప్రార్థించును. మాయా అన్నది గర్భము లోపలకు మరియు గర్భము వెలుపలకు పనిచేయరు. గర్భము లోపలను మరియు వెలుపలను పనిచేయరు. కానీ చతురతతో జీవుడు కృష్ణభక్తి భావన ఎందు నిలవాలడు. అంతట ఘోరమగు పరిస్థితియు అతనికి ప్రతికూలముగా పనిచేయగలదు. ఆత్మయే జీవుని మిత్రుడు మరియు శత్రువు కూడా అని భగవద్గీత ఎందు తెలుపబడింది. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అండి. అదే భావము ఇచ్చుట సుహృదాత్మునైనటువంటి మిత్రుని వంటి బుద్ధి అని వచింపబడింది. శ్రీకృష్ణుని ఆంతరంగిక సేవ ఎందే చిత్తము లగ్నమగుట అన్నది ఆత్మానుభూతికి ముక్తికి పదమై ఉన్నది. కనుక అనవసరముగా కలత చెందక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు నిరంతరము కీర్తన కావించుచు కృష్ణ భక్తి విధానమును చేపట్టినచో జన్మ మృత్యు చక్రమును విడిపోయి నిలిచిపోయి శుభము కలుగగలదు. కృష్ణ భక్తిని నిర్వహించుటకు ఎటువంటి సాధన సామాగ్రి లేకుండానే తల్లి గర్భమున శిశువు ఏ రీతిగా పూర్ణ కృష్ణ భక్తి భావితుడు కాగలడు అని ఇచ్చిన ప్రశ్న ఉదయించవచ్చును. విష్ణువుకు ఆరాధించుటకు సాధన సామాగ్రినే ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం లేదు. తల్లి గర్భమునందే నిలిచి ఉండి మాయాబంధము నుండి విడుదలను పొందవలను అని శిశువు కోరును. కృష్ణ భక్తి భావనను కొనసాగించుటకు ఎటువంటి భౌతికమగు ఏర్పాట్లు అతనికి అవసరం లేదు. అనగా శ్రీకృష్ణునే సదా చింతింపగలిగినచో మనుషుడు ఎచ్చోటనైనను కృష్ణ భక్తిని కొనసాగించవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రమును తల్లి గర్భమునందైనను జపించవచ్చు. అనగా నిద్రించినప్పుడు, పనిచేయినప్పుడు, తల్లి గర్భమున బంధింపబడినప్పుడు లేదా బయటకు వచ్చినప్పుడు ఏ సమయమునందైనను హరినామ కీర్తనను జపించవచ్చు, జరుపవచ్చును. కృష్ణ భక్తి భావనకు ఏ పరిస్థితియో అవరోధము కాబోదు. నేను ఈ స్థితి అందే నిలిచియుందును, ఇది పరమ దుఃఖకరమైనప్పటికీ బయటకు పోయి మాయకు బలి ఇవ్వుట కన్నను ఉత్తమమైనదై ఉన్నది అని అనుట శిశువు చేసిన ప్రార్థనల యొక్క సారాంశము. సో అదండి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ శ్లోకం నుంచి మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ యొక్క పారాగ్రాఫ్ లో ప్రభుపాదులు వారు చెప్తుంది ఏమిటి అంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా భక్తిని వదలకూడదు. భక్తిని వదిలేము అంటే మాయ మనల్ని పట్టేసుకుంటుంది. ఈవెన్ భౌతిక పరమైనటువంటి ఏర్పాట్లు ఏమీ అవసరం లేదు భక్తి చేయటానికి. అంటే నాకు భగవంతుడికి ఆఫర్ చేయటానికి, మంచి ప్రసాదం చేసి పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నాకు ఒక సరైన ఇల్లు లేదు, లేకపోతే నా ఇంట్లో ఒక మందిరం లేదు, లేకపోతే నాకు ఉన్నటువంటి ఈ భవబంధాల కారణంగా నేను అది చేయలేను ఇది చేయలేను, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే కృష్ణ భక్తి భావాన్ని పెంచుకోవచ్చు. అలాంటప్పుడు మనకు అన్ని అవసర అవకాశాలు ఉండి కూడా కృష్ణ భక్తిని మనం కనుక తీయలేకపోతే అది మన యొక్క మూర్ఖత్వమే అవుతుంది. హరే కృష్ణ మహామంత్రం జపించడానికి మనసులో అయినా జపించవచ్చు, దానికి ఏ అడ్డంకులు లేవు. సో ఇలాంటి భక్తి భావనలో మనం ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం శిశువు యొక్క ప్రార్థనలన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుంది అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా భక్తి చేయవచ్చు, అలాంటి భక్తి చెయ్యగలను అని, అంటే అలాంటి జ్ఞానము ఉన్నటువంటి స్థితిలోనే భగవంతుడు భగవంతుణ్ణి
అలాంటి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసేయకుండా మళ్ళీ నేను ఈ భౌతిక లోకానికి వస్తే నాకు ఈ జ్ఞానం పోతుంది అనేటువంటి ఉద్దేశంతో మాయ నన్ను పట్టేసుకుంటుంది, మళ్ళీ భవబంధాల్లో ఇరుక్కుపోతాను అని చెప్పేసి ఈ శిశువు తల్లి గర్భంలోనే ఉంచు, ఆ జ్ఞానంతోనే ఉంచు, అప్పుడు నేను కృష్ణ భక్తిని చేసుకోగలుగుతాను అని చెప్పేసి ప్రార్థనలు చేస్తున్నారండి. ఇది శిశువు యొక్క ప్రార్థన గర్భంలో ఉండి భగవంతుడికి చేస్తున్నటువంటిది. మిగిలింది రేపు చూద్దామండి, కపిల భగవానుడు ఇంకా ఏం మాట్లాడతారు అనేటువంటి విషయం. హరే కృష్ణ మాతాజీ, ఒకసారి సమ్మరైజ్ చేస్తారా? రమేష్ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ సమ్మరైజ్ చేయగలరా? నేను భగవంతుణ్ణి, ఇంకా శిశువు చెప్తూ ఉన్నాడు అనమాట, నేనే భగవంతుణ్ణి ఆశ్రయిస్తాను, నీకే వందనాలు నేను తెలియజేస్తాను, జీవుడికి భగవంతుని కరుణ ఎంతైనా కానీ అవసరము అని చెప్తున్నాడు. కరుణ లేదనే ముక్తి ముక్తి కూడా రాదు, అంటే భగవంతుని కరుణ లేకుంటే ఏమి కూడా జరగదు అని. జ్ఞానం ఎంత ఉన్నా కానీ భగవంతుని కరుణ లేనిదే ఏది కూడా సాధించలేదు, ముక్తిని అసలే సాధించలేము అంటున్నారు. అందరి మరుపు కూడా నేనే కారణము అని భగవంతుడు చెప్తున్నాడు. మాయ నుండి బయటికి రావాలంటే కూడా ఆయన యొక్క అనుమతి కావాల్సిందే. అవిద్య అంటే భగవంతుని భక్తి చేయడం మర్చిపోవడాన్ని ఇక్కడ అవిద్య అని చెప్పడం జరిగింది. అదే విధంగా శిశువు ఇంకా పశ్చాత్తాప పడుతున్నాడు. పరమాత్మ రూపంలో వచ్చి మనతో పాటు ఉంటారు, అదే మనతో పాటు పరమాత్మ ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయాము మనము, ఈ భౌతిక లోకంలో వచ్చి ఇవన్నీ మర్చిపోయాము అంటారు. అదే విధంగా దేవాది దేవుడు అతని అతడైనా వస్తాడు, అతని ప్రతినిధిని ఆయన పంపిస్తాడు మనని. ఎందుకంటే మనలో భక్తి భావం చాలా ఉంటే, మనం చాలా మన డిజైర్ కట్టిగా ఉంటే భగవంతుడే మనకి భక్తిని చూపిస్తాడు. జీవుడు శ్రద్ధవంతుడైన తర్వాతనే భగవానుడు కరుణ ఇస్తాడు ఆయనపై అని చెప్పుకున్నాము. ప్రయత్నిస్తే భగవానుడు ముందుకు తీసుకొని వెళ్తాడు. మన సంకల్పము మన భావన చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, దానికి అనుగుణంగా భగవంతుడు కరుణిస్తాడని తెలుసుకున్నాము. జీవుడు ఇంకా ఈ విధంగా ఇంకా చెప్తూ ఉన్నాడు, ఏంటంటే ఇంకా నన్ను తొందరగా బయటికి తీసుకొని వస్తే, తొందరగా బయటికి వస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే బయటికి వస్తే అయినా భగవంతుని భక్తి చేసుకోవచ్చు అని 7వ మాసంలో ఈ విధంగా అనుకుంటూ ఉంటాడనమాట. ఆయన ఎంత ఘోరమైన పరిస్థితిలో శిశువు ఉంటాడు అయినా తొందరగా బయటికి వచ్చేస్తే భగవంతుని నామం తెలుసుకోవాలని కుతూహల పడుతూ ఉంటాడు. ఇంకా ఈ విధంగా కొంతమంది పీసినాసి వాళ్ళు, కొంతమంది కలుపు వేరే గుణం ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే ఉదారుడు మాత్రము మంచివాడు, ఆయన భక్తి చేసి వేరే వాళ్ళకు కూడా చెప్పించి భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారని తెలుసుకున్నాము. శిశువు 10 సంవత్సరాలు మాత్రం సమయం వచ్చిన తర్వాత కరుణ మళ్ళీ భగవంతునికి కృతజ్ఞతలు కూడా అర్పిస్తూ ఉంటాడనమాట. భగవత్ కర్మలో ఏదైనా అర్పిస్తూ ఉంటాడు, అంటే మనం ఏదైనా చేసినా కానీ భగవంతుని కర్మ లేనిదే ఏది కూడా కాదు అని మనం తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ వినిపించ